బెంగళూరు నుంచి సరళాదేవి రాస్తున్నారు. చిన్న పిల్లలకు ప్రతిరోజు దిష్టి ఎందుకు తీస్తారు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కొంతకాలానికి పూర్వం ఒక ధనవంతుడు కనిపించాడు అంటే ఆ ధనవంతుడిని పెట్టి పుట్టాడమ్మా అని భావన చేసేవారు. ఇంకా ముందు కాలానికి వెళ్ళినట్లయితే కృష్ణుడు ఏమంటాడు అంటే శ్రీమతు విభూతిమతు సత్వం, అంటే లోకంలో ఎక్కడైనా సరే సంపద కలిగినదైనా ఏదైనా ప్రభావం కలిగినదైనా ఒక జీవి కనిపించింది అంటే నా నేనుగా గుర్తించు అంటాడు, అంటే దైవస్వరూపంగా గుర్తించు అని అర్థం. అంటే అందరిలోనూ ఉండేటువంటి దైవాన్ని చూడడం, ఏ సుఖానికైనా సరే పుణ్యము మూలమని గుర్తించటం, మనకే సుఖమైతే లేదో అది మనం చేసినటువంటి పాపం వల్ల లేదు అని మాత్రమే గుర్తించగలగడం అనేది సహజమైన చర్య. మనకు ఏ కొమ్ములున్న గేదెనైనా చూచి కొమ్ములు ఇంకా మొలవని గేదె నాకు కొమ్ములు లేవు అని బాధపడుతుందా? బాధపడదు. అంటే అసూయకి అక్కడ తావు లేదు. కానీ మనిషిలో తనకు ఉండేటువంటి సంపదను చూస్తున్నా అది ఆనందాన్ని ఇవ్వకుండా ఎదుట వ్యక్తికి ఉండేటువంటిది ఏదైతే ఉందో అది కోరుకునే స్థితి ఒకటి అలవాటైంది ఈ మధ్యకాలంలో. దాన్ని పొందడం కోసం ఎదుట వ్యక్తి యొక్క నష్టానికి కూడా వెనుకాడడం లేదు, అంటే వాడిని నష్టపరచడానికి కూడా వెనుకాడటం లేదు. ఆ రకమైనటువంటి స్థితి ప్రబలంలో భాగమే దృష్టి దోషం కూడా. అంటే దృష్టిదోషం అంటే ఏంటి? వస్తువును దోష దృష్టితో చూడటం. అంటే అక్కడ పిల్లవాడు ఉన్నాడు, పిల్లవాడు ఎవరికైనా ఇష్టంగానే ఉంటాడు. ఎందుకు ఇష్టంగా ఉంటాడు అంటే వానికి పుట్టిన వెంటనే పుణ్యభావాలు రెండు సుమారు సమానంగా ఉంటేనే మానవ జన్మ వస్తుంది కాబట్టి వాడు రెండు సమానంగా ఉన్నవాడే పుట్టాడు. కానీ ప్రతిరోజు ప్రతి క్షణము కూడా గాలి పీల్చడం, అన్నం తినడం, మాట్లాడడం, నడవడం అనేటువంటి చర్యల ద్వారా పాపాన్ని పెంచుకుంటూ పోతున్నాడు. జీవహింసలు ఇవన్నీను ప్రతి క్షణము కూడా పుణ్యాన్ని ఖర్చు పెట్టుకుంటూ పోతున్నాడు. అంతా ఏమవుతుంది? పుణ్యం తరిగిపోతుంది, పాపం పెరిగిపోతుంది. ఈ మధ్య వచ్చేటువంటి ఖాళీ ఏదైతే ఉందో అది వృద్ధస్థావత చింతాసక్త, అంటే వృద్ధుడిగా అయిన తర్వాత చింతలో మునిగిపోవడానికి కారణమవుతోంది. ఈ రకమైనటువంటి స్థితిలో ప్రస్తుతము వాడు ఎవరు పిల్లవాడు ఆనందంగా ఉన్నాడు. ఎందుకున్నాడు అంటే వాడు పుణ్యం కూడా ఉంది కాబట్టి ఆనందంగా ఉన్నాడు. ఎంత ఆనందంగా ఉన్నాడంటే వాడు తన చేతులను తానే కదుపుకుంటూ ఆడుకుంటూ ఆనందించగలుగుతాడు. వాడు ఇది లేదు నాకు, అది లేదు నాకు అని బాధపడే స్థితి వాడిలో లేదు. అందుకని ఆనందంగా ఉన్నవారిని చూస్తే ఎవరికైనా ఆనందమే. ఉదాహరణకి మీరు ఆనందంగా ఉండడం ప్రారంభించండి, మిమ్మల్ని చూస్తే అందరూ ఆనందపడుతూనే ఉంటారు. ఇది చాలా సహజమైన చర్య. కాబట్టి మీరు ఎదుటి వ్యక్తిని పలకరించేటప్పుడు కొంచెం గంభీరంగా పలకరిస్తే వాడు కూడా గంభీరంగానే ముఖం పెడతాడు. మీరు నవ్వుతూ పలకరిస్తే వాడు నవ్వుతూనే పలకరిస్తాడు. అంటే మీ నవ్వు ఎదుటి వ్యక్తిలో నవ్వును పుట్టించింది కదా. అలా మీ ఆనందం ఎదుటి వ్యక్తిలో ఆనందాన్ని పుట్టిస్తుంది. వాడు సహజంగానే ఆనందంగా ఉన్నాడు కాబట్టి అందరికీ ఆనందాన్ని పుట్టించగలుగుతున్నాడు. కానీ ఆ ఆనందం నాకు లేదే అని మనసులో కనుక బాధపడడం ప్రారంభిస్తే ఎవరైనా, లేదా వాడు చాలా అందంగా ఉన్నాడు, లేదా ఆనందంగా ఉన్నాడు, లేదా ఆరోగ్యంగా ఉన్నాడు, చురుగ్గా ఉన్నాడు, ఏదైనా సరే తమకు లేనిదాన్ని వాడిలో ఉందని భావించడం అన్నమాట. అలా భావించినప్పుడు ఎదుటి వ్యక్తుల యొక్క దృష్టి దోషము వానిపై ప్రసరిస్తుంది. అందుకని వాడికి దృష్టి తగలకుండా ఉండడం కోసం కొన్ని ప్రయత్నాలు తల్లి చేస్తుంటుంది, తల్లి ప్రేమతో వాడికి రక్షణగా. అందుకని వాటి యొక్క అవసరం ఉంది. అది సామాజిక వ్యవస్థలో వచ్చే మార్పులను బట్టి వచ్చింది అని గుర్తు.